ఏంట్రా వాకింగ్ రాలేదు? ఇక్కడ కూర్చున్నావు? ఏమైందిరా? ఆలోచన శక్తి కూడా వయసు వస్తే మనిషి నెమ్మదిస్తాడేమోరా. కానీ ఈ తరం మనుషుల్లో ఆలోచనకి అసలు వయసుతో పనిలేదనిపిస్తుంది. వయసుకి ఆలోచనకి అసలు సంబంధం లేదేమో అనిపించేలా ఉన్నాయిరా. 25 ఏళ్ల నా కూతురికి, 10 ఏళ్ల నా మనవరాలి ఆలోచనలకి ఎంతో తేడా ఉందిరా. చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఏమైందిరా? ఏమైంది? మనం కొన్ని సమాధానాలు వినలేమేమో అనుకుంటాం. వింటే వాటికి ఎలా రిప్లై ఇవ్వాలో కూడా మనకు తెలియదు. అలాంటి ఒక సమాధానమే నిన్న నా మనవరాలు చెప్పింది. గుడ్ మార్నింగ్ ఆల్, లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ టెల్లింగ్ డే. లెట్స్ బిగిన్ విత్ సమయ ఫస్ట్. సమయ చాలా ఎక్సైటెడ్ గా ఉంది, ఏం చెప్తుందో విందామా మరి. హలో ఫ్రెండ్స్, ఇవాళ కథ చెప్తాను అంటే ఏం కథ అని మిస్ అడిగారు. నేను సస్పెన్స్ అన్నాను. నేను ఇవాళ మీకు ఏ కథ చెప్పబోతున్నానో తెలుసా? అది ఒక ప్రేమ కథ. ఆ ప్రేమ కథలో ఎవరున్నారంటే, అది నేనేనా, నీ మదిలో ఉన్న ఆ దరహాసాల సవ్వడి నేనేనా? ఏ చిరుగాలైనా నీ దరిచేచేనా? ఆ పరువానల్లో నన్నే తడిపేనా? ఏ పని చేస్తున్నానే పడి చేస్తున్నా నా ఈ బాధంతా నీకే తెలిసేనా? మాటల్లో సిరిపుల కింద నా మది నీచంతే చిందులు వేసేనా? హే, అది నేనేనా, నీ మదిలో ఉన్న ఆ దరహాసాల సవ్వడి నేనేనా? కలలన్నీ నీకోసం కంటున్నా, నువ్వే నిజమై ఎదురవుతుంటే కలవరపడుతున్నా. నా పనులన్నీ ఓ పక్కన పెడుతున్నా, నిన్నే కలిసే నిమిషం కోసం పరుగులు పెడుతున్నా. ఇన్నాళ్ళు నాకే తెలియని ఆశలు ఎన్నో ఎదలో ఉన్నా, నీకోసం పంచిస్తాలే నువ్వే కలిశాక. కలిసాక మాటలు రావే నిన్నే చూసి శిలనైపోన, చూపులతో చంపేస్తావే జాలే లేదా నా పైన? హే, అది నేనేనా, నీ మదిలో ఉన్న ఆ దరహాసాల సవ్వడి నేనేనా? ఏ చిరుగాలైనా నీ దరిచేచేనా? ఆ పరువానల్లో నన్నే తడిపేనా? మురిసాయే నిన్ను చూసి, నిన్నే కొత్తగా చూపించాయే నవ్వులు విరబూసి. ఆ కనులన్నీ అలిగాయే నిన్ను చూసి, నీ కన్నుల నీలం తమలో లేదని రెప్పలు ఎగరేసి. ప్రేమంటే ఇంతేనేమో కొత్తగా ఉండే ఎల్లాగైనా, మొత్తంగా మదిలోనే మత్తై నిండిందా?
మన వెంటే ఉన్నాయంటూ పరుగులు తీసే వర్ణాలైనా మన కోసం ఒకటయ్యాయే హరివిల్లయ్యా కాసాన హే అది నేనేనా నీ మదిలో ఉన్న ఆ తరహాసాల సవ్వడి నేనేనా ఏ చిరుగాలైనా నీ దరి చేర్చేనా ఆ పరువానల్లో నన్నే తడిపేనా హే ఏంటి ఈ టైంలో వచ్చావు మీ అత్త నా కోళ్ళెల్లో ఉందని దిగులు పడుతుంటే చూసొద్దామని వచ్చా చా అలా అయితే అత్తయ్యనే తీసుకురావచ్చుగా దారింత చలిగాలి ఈ వయసులో అమ్మ కష్టాన్ని చూడటానికి ఎవరైనా కొడుకు ఒప్పుకుంటాడా చెప్పు అందుకే నేను వచ్చా చా అది కాదు చంద్రి రే చంద్రి ఏంటి నాకు అలా పిలిస్తే నచ్చదని తెలుసు కదా చంద్రిక అని పిలు అలాగే చంద్రిక డార్లింగ్ చలి ఎక్కువగా ఉంది కాస్త లోపల రాణిస్తే వెచ్చగా ఏమైనా పుచ్చుకుంటాగా ఆహా ఏం పుచ్చుకుంటావు అదే కాస్త కాఫీ టీ ఓహో అదా ఇంకేం పట్టుకోవాలి అదే ఏం పుచ్చుకోవాలి ఏం పుచ్చుకోవద్దు గాని పద అమ్మా చెప్పేది వినమ్మా ఆంటీ తను ఏం చెప్పాలనుకుంటుందంటే పెళ్లికి కొంచెం టైం కావాలని చెప్పాలనుకుంటుంది ఏమవ్వదు ఆంటీ ఏదో చెప్తుందిగా ఆప్తావు ఎందుకు బుద్ధి లేదా నీకు చూడమ్మా మీ అల్లుడు నన్ను కొడుతున్నాడు నేను నాన్న నిన్ను కొట్టలేకపోయాం దండించే హక్కు భర్తకే ఉంది మా తర్వాత సరే సర్లే అత్తలెప్పుడు అల్లులకేగా సపోర్ట్ ఉన్నావా మాట్లాడవంటే హా ఉన్నానమ్మా అమ్మ కాదు నాన్నరా నా అది ఐ లవ్ యూ ఆంటీ రే వాగు ఉండవే ఐ లవ్ యూ ఆపరా బాబు మీరు చెప్పండి ఆంటీ ఆంటీనే చెప్పాలా లేక నేను చెప్పినా పర్వాలేదా నాన్నని చెప్పొచ్చుగా మీ మావగారేగా మాట్లాడు నువ్వే మాట్లాడు నాన్న పెళ్ళి అయ్యేంత వరకు కలవద్దా నాన్న అది అది సర్లే వాణ్ణి పెళ్ళి అయ్యేంత వరకు బుద్ధిగా ఉండమను ఏంటండి అల్లుణ్ణి పట్టుకుని వాడు వీడు అంటారు అల్లుణ్ణి అడిగని చెప్పు సర్లే నాన్న ఉంటా రే చంద్రమ్మ చెప్పు నాన్న ప్రేమించుకోండి తప్పు లేదు కానీ పెళ్ళైన తర్వాత ప్రేమించుకోవడానికి లేనంతగా ప్రేమించుకోనక్కర్లేదు అర్థం కాలేదు నాన్న అల్లుడు అర్థమైందిగా జాగ్రత్త ఏంటి దాని అర్థం తర్వాత చెప్తాలే ఓయ్ పో నువ్వు నాన్న ఎప్పుడు ఏం చెప్పరు ఇంతకీ ఆ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారా కంగారు పడకండి వాళ్ళు పెళ్లి చేసుకున్నారులేండి వాళ్ళు ఎవరు కాదు మా అమ్మ మా నాన్నే వాళ్ళ ప్రేమకి రూపమే నేను ఎవరికైనా సరే రెస్పెక్ట్ ఇవ్వడం నలుగురిలో నచ్చేలా మెచ్చేలా ఉండడం నాకు వాళ్ళే నేర్పించారు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం నన్ను మొదటిసారి చూసినప్పుడు మా అమ్మ నాన్న ఎంత ఆనందించారో తెలుసా దాన్ని అలా వదిలేసావు బుద్ధుందా నీకు పిల్లని అలా వదిలేస్తావు నువ్వు చూసుకోవాలి నీ షోకుల మీద ఉండేవా దాని మీద లేదు ఎప్పుడు నీ ఫోన్లో నీ పనులే తప్ప పిల్లని సరిగ్గా చూసుకోవాలి నాన్నలకి ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం గౌరవం మా అమ్మ నాన్నలను విడిచి ఒక్క నిమిషమైనా ఉండలేరు నేనంటే అంత ప్రేమ వాళ్ళకి ఐ లవ్ మై పేరెంట్స్ నేను చేసిన అతిపెద్ద తప్పు నిన్ను ప్రేమించాలనుకోవడం నా లైఫ్ లో నేను చేసిన పెద్ద తప్పు నిన్ను పెళ్లి చేసుకోవడం అప్పుడే మా నాన్న చెప్పాను పెళ్లికి కొంచెం టైం కావాలి ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అని
నీతో బ్రతకడం నా వల్ల కాదు ఇక. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ ఫీలింగ్ హియర్. నా కథ ఇంతటితో సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి అంటారు కదా, కానీ నేను మాత్రం మీరు మీ ఇంటికి నేను నా ఆటలకి వెళ్ళిపోతా అంట. థ్యాంక్ యూ. ఏంటి తాత, ఏమన్నా అడగాల? నాకు తెలుసులేని డౌట్, నిన్ను తప్ప ఎవరిని చూడలేదు. నువ్వు ఎప్పుడో చెప్పావుగా అమ్మా నాన్న విడిపోయారని. మరి కథలో అలా చెప్పావెందుకు? నువ్వే చెప్తావుగా తాత, బాధలన్నీ దేవుడికి చెప్పుకోవాలి, సంతోషం మన చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకోవాలని. అయినా మంచిగా ఆలోచిస్తే మనకంతా మంచి జరుగుతుంది కదా తాత. కంచికి పోయే కథ కథ తాత అది, ఎప్పుడు మంచిగానే ఉండాలి, అప్పుడే మనకి మంచి జరుగుతుంది. ఏమంటావు తాతయ్య? అమ్మా నాన్న వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడో కొట్టుకుని విడిపోయారు, కానీ నాలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారు. అయినా ఇంటికి పోతాం పద తాత, ఆకలేస్తుంది. ఆ సమాధానం వినగానే నాకు మాటలు రాలేదురా. తను చెప్పింది కూడా నిజమే కదరా. అవునురా, అమ్మా నాన్న విడిపోయారు అన్న విషయం తెలిస్తే ఎంతోమంది పిల్లలు కుంగిపోతున్నారు. గొడవలు పెద్దవాళ్ళు పడుతుంటే దానికి శిక్షగా పిల్లలు మానసిక అనాథలై అనుభవిస్తున్నారు. ఆ ఒంటరితనంలో సమాజంపై కోపం తెచ్చుకోవడం, మనుషులపై నమ్మకాన్ని కోల్పోవడం, సొసైటీకి ఎగనెస్ట్గా తయారవుతున్నారు. కానీ నా మనవరాలు సమయ ఒక మంచి ఊహని సొసైటీకి వదిలేసింది. తనకి నేను ఉన్నా అమ్మా నాన్న లేని లోటు నేను తీర్చలేను కదా. నిజమేరా, నేటి యువతకి ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం తెలియటం లేదు. పెళ్లికి ముందు ప్రేమను గుర్తిస్తున్నారు, కానీ పెళ్లి తరువాత బాధ్యతగా మారే ప్రేమని గుర్తించడంలో ఫెయిల్ అవుతున్నారు. అందుకే అమ్మా నాన్నలు ఉన్నా కూడా నిజమైన అమ్మా నాన్నలు లేరురా. నిజమైన ప్రేమ వారి మధ్య, వారి ప్రేమకు ప్రతిరూపాలైన పిల్లలని, ఒకరికొకరు తోడుగా నిలబడటం, సమాజంలో గౌరవాన్ని కలిగి ఉండాలని ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో. రేపటి ప్రపంచానికి ప్రేమ విలువ తెలిపేది నా మనవరాలు వంటి వారే. నేను అదృష్టవంతునిరా సమయ నా మనవరాలని చెప్పడానికి. తాతయ్య రా.